ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఐటి కళాశాలకు చెందిన ఎండ్లూరి రజితప్రియ జిల్లా స్థాయి కౌశల్య ఆచార్య అవార్డును అందుకున్నారు. స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రజితప్రియ విజయవాడలో ఎస్ఐసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి అధికారులతో ఆమె ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండ్లూరి రజితప్రియకు కౌశల్య చార్య పురస్కారం అందజేశారు. దీంతో ఒంగోలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఆమెను అభినందించారు. धन्यवाद्य अवार्ड चाली फील्ड प्रिंसिपल सहकार चला अला चला प्रोत्साहन अगर ना तो स्टाफ स्टाफ अंदर प्रति विषय में सहकार चला हापी का फील अंदर की ప్రిన్సిపల్ గవర్నమెంటేటెడ్ బాయ్ సంఘం ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు దేశంలోనే అత్యంత ఈ ఐటీఐకి సంబంధించి మాకు ఢిల్లీలో డీజీఈటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇండియా వైజ్ మాకు కౌశల్యాచార్య అవార్డులు అనేవి ప్రకటించడం జరిగింది. దానిలో మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో సుమారుగా 80 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. 80 గవర్నమెంట్ కాలేజీలకి ఆంధ్రప్రదేశ్ తరఫున ఒకే ఒక వ్యక్తి నామినేట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి మన జిల్లాకి అందులో మన జిల్లాలో కూడా మన కాలేజీకి రావడం చాలా మనం మేము దాన్ని గర్వంగా భావిస్తున్నాము. ఆ విధంగా సెలెక్ట్ అయినందుకు ముందుగా మా దగ్గర సెలెక్ట్ అయిన రజితప్రియ మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఈ ప్రెస్టీజియస్ అవార్డు ఫస్ట్ టైం నాకు తెలిసి ఎప్పుడు గతంలో కూడా ఎప్పుడు ప్రకటించలేదు. రీసెంట్గా ప్రకటించారు. ఇండియా వైజ్ ప్రకటించిన చాలా తక్కువ మంది, దాదాపుగా ఒక 10-15 మంది ప్రకటించారు ఇండియా వైజ్. అందులో మన రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తికి రావడం జరిగింది. ఇది